దేశంలో మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము అంటే వారి తాతలు వారి ముత్తాతల నుంచి మనం చూసుకున్నట్టయితే దేశ ఈ 75 ఏళ్ళ సుదీర్ఘమైన స్వతంత్రం రాకముందు వచ్చిన కాడి నుంచి కూడా సుదీర్ఘమైన ఈ యొక్క 75-76 సంవత్సరాల ఈ ప్రయాణంలో విలువలతో కూడుకున్న ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యవస్థ, ఒక రాజకీయ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సరే చెప్పుకోవాల్సిన పార్టీ. అది ఎవరైనా మనం ఒప్పుకుంటారు కూడా, విలువలతో ఒక ప్రజా పరిపాలన, ప్రజలను పరిపాలించి ప్రభుత్వాలు ఉన్నప్పుడు విలువలతో కూడుకున్న రాజకీయంగా పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. రాహుల్ గాంధీ గారు మనం ఈ మధ్యకాలంలో రాజకీయాలు చూస్తున్నాము. ఎక్కడైనా ఒక కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ ప్రజలకు మేలు చేస్తాము, ప్రజల కష్టాలను తీరుస్తాము, ప్రజల ఇబ్బందులను తొలగిస్తాము అని ఒక ఏ రాజకీయ పార్టీ అయినా ఎజెండా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత, చూడండి, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టుక, ఇది ఒకసారి తెలంగాణ మన గాంధీ భవన్ నుంచి మీడియా ద్వారా యావత్ సమాజంలో 2 రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలు, దేశ ప్రజలు గమనించాల్సిన అవసరము ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు, వారు లక్షల ఆస్తి పనులు, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఆ రోజు వారి ఆస్తి అంతా కూడా స్వతంత్ర ఉద్యమంలో, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అదంతా కూడా ఆ ఉద్యమానికే ఇచ్చేసారు. వాళ్ళ ఉండే ఇల్లు కాడికే ఇచ్చేసారు. ఏం లేవు వాళ్ళ దగ్గర, ఏమీ లేవు. ఉండడానికి ఇల్లు కూడా లేవు వాళ్ళకు. ఏమి లేకుండా పెద్ద పెద్ద భవనాలు, రాజపుట్టుక వాళ్ళది, పెద్ద పెద్ద భవనాలు. అలాంటి పుట్టుకలో రాహుల్ గాంధీ గారు పుట్టిన కుటుంబం అది. మరి ఏ రాజకీయ పార్టీ ఈరోజు బీజేపీ నెహ్రూ గారి యొక్క పుట్టుక, వాళ్ళ ముత్తాతల పుట్టుక, వాళ్ళ ఆస్తుల ధారాదత్తము బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఒక పేరు చెప్పగలుగుతారా? ఒక పేరు ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతారా వాళ్ళు? అందులో భాగమే మహాత్మా గాంధీ గారు. మరి ఆ టైంలోనే నెహ్రూ గారు, మోతీలాల్ ఆస్తి అంత, మోతీలాల్ నెహ్రూ గారు ఆస్తి అంటే నెహ్రూ గారి యొక్క తండ్రి ఆస్తులన్నీ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ఇచ్చింది రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత.